రాజుగారికి ఈసారి సీన్ సితారే. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొబ్బిలి రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ వారిదే విజయమని గత చరిత్ర చెబుతోంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొబ్బిలి కోట వద్దనే ఏకంగా వైసీపీ అధినేత మీటింగ్ పెట్టి సవాల్ చేశారు. ఆ సభకు జనం పోటెత్తడం మారుతున్న రాజకీయ వాతావరణాన్ని చెబుతోంది. బొబ్బిలి రాజులంటే ఈ ప్రాంతంలో మంచి పేరు ఉంది. వారినే ఎప్పుడూ గెలిపిస్తూ వస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు అక్కడ కొంత మార్పు కనిపిస్తోంది. మాట మీద నిలబడే బొబ్బిలి రాజులు పార్టీ మారడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ నుంచి ఓటు వేసి గెలిపిస్తే సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి జంప్ చేయడం పట్ల జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దాంతో ఎనడూ లేని విధంగా రాజులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. నిజానికి బొబ్బిలి సీమ ఎప్పుడూ టీడీపీకి చిక్కడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ఇక్కడ పార్టీ గెలిచింది. ఇప్పుడు మాత్రం సీన్ సితారయ్యేలాగానే ఉంది. జగన్ మీటింగ్ కు జనం వచ్చిన తీరు బట్టి చూస్తూ ఉంటే మరోమారు ఇక్కడ టీడీపీ వ్యతిరేక రాజకీయమే గెలిచే అవకాశాలు ఉన్నాయా అన్న భావన ఏర్పడుతోంది. వైసీపీ నుంచి బొబ్బిలి రాజుల మీద తొడగొట్టే వీరుడిగా శంభంగి చినప్పలనాయుడు ఉన్నారు. ఆయన పార్టీ పరంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలనాయుడు ఈసారి వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. నిజానికి ఆయన కొంతకాలం అప్పట్లో వైసీపీలో ఉన్నారు. అయితే బొబ్బిలి రాజులు పార్టీలోకి వచ్చిన తర్వాత టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్లు అక్కడికి రావడంతో తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బొబ్బిలి రాజులకు మైనస్ గా మరో అంశం కూడా ఉంది. పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది. పాత కాపులు టీడీపీలో అసలైన నాయకులకు బొబ్బిలి రాజుల మధ్యన వైరం అలాగే కొనసాగుతోంది. వారు రాజులను పట్టించుకోవడం లేదు. అలాగే రాజులు కూడా తమ వెంట వచ్చిన వైసీపీ నేతలకే పదవులు ఇవ్వడాన్ని కూడా వీరు తట్టుకోలేకపోతున్నారు. మొత్తానికి చూస్తే రాజులను బయట వారు ఓడించక్కర్లేదు, సొంత పార్టీలోనే శత్రువులు చాలు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.